హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ సుమంత్ సామ్. లెట్స్ స్టార్ట్ ది టాపిక్. టుడే వచ్చే టాపిక్ చూసుకున్నట్టయితే గ్రాండ్ గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్ నుంచి పోస్ట్ రిలీజ్ అయింది. ఇందులో పోస్టులు మొత్తం వచ్చేసి చూసుకున్నట్టయితే 21 పోస్టులు చేశాడు. 20 పోస్టులు వచ్చేసి మనకి సూపర్వైజర్ పోస్టులు వచ్చాయి. ఒక్క పోస్ట్ వచ్చేసి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అది కూడా ఎస్టీకి రిలీజ్ చేశాడు పర్మనెంట్ బేసిస్ లెక్క. ఈ మొత్తం 20 పోస్టులు చూసుకున్నట్టయితే మెకానికల్ అండ్ అడ్మిన్, అండ్ మెకానికల్ చూసుకున్నట్టయితే 5 పోస్టులు చేశాడు. దాని టైప్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి వచ్చి 2, యూఆర్ వచ్చేసి ఒకటి. అడ్మిన్ అండ్ హెచ్ఆర్కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి ఒకటి ఇచ్చాడు, యూఆర్ వాళ్ళకి ఒకటి ఇచ్చాడు. ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే 5 పోస్టులు చేశాడు. ఇందులో ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వచ్చేసి 2, యూఆర్ వచ్చేసి 2. ఫైనాన్స్ వాళ్ళకి వచ్చేసి ఒకటే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అది రిలీజ్ చేశాడు. మెటీరియల్ మ్యాగ్నెట్ వచ్చేసి ఒక పోస్ట్, యూఆర్ వాళ్ళకి ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. ఫైర్ ఫైటింగ్ వచ్చేసి ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు వాళ్ళకి కూడా, అది కూడా యూఆర్ వాళ్ళకే రిలీజ్ చేశాడు, ఒకటే పోస్ట్ రిలీజ్ చేశాడు. అదే కెమిస్టిక్ వచ్చేసి ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు, అది కూడా యూఆర్ వాళ్ళకే పోస్ట్ రిలీజ్ చేశాడు. వెండర్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఒక్కళ్ళకి రిలీజ్ చేశాడు. పెయింటర్ వచ్చేసి ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు, అది కూడా యూఆర్ వాళ్ళకి రిలీజ్ చేశాడు. నావెల్ అట్రికల్ వచ్చేసి 2 పోస్టులు చేశాడు, అది కూడా యూఆర్ వాళ్ళకి 2 పోస్టులు చేశాడు. మొత్తం పోస్టులు వచ్చేసి 20. సూపర్వైజర్ పోస్టులు మొత్తం వచ్చేసి 20 రిలీజ్ చేశాడు. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వచ్చేసి ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు, అది కూడా ఎస్టీ వాళ్ళకి. రిమార్క్స్ వచ్చేసి చూసుకున్నాడు, ఫిక్స్ కంటెంట్ వచ్చేసి 3 ఇయర్స్, అదర్ వాళ్ళకి వచ్చేసి 2 ఇయర్స్ ఇచ్చాడు. అదే హిందీ ట్రాన్స్లేషన్కి పర్మనెంట్ బేసిక్స్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ ఉండాలి యాజ్ పర్ గాడ్ April 2019. మన జాబ్ లొకేషన్ వచ్చి ఎనీవేర్ ఇండియాలో మనకు వస్తుంది. శాలరీ చూసుకున్నట్టయితే ఇక్కడ 23,800 నుంచి 83,300 వరకు ఇస్తాడు. ఇందులో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకో, ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ చెప్పాను కదా. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎగ్జామ్ పెడతారు. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, టెస్ట్లో పాస్ అయితే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మనకు జాబ్ ఇస్తారు. ఈ మోడ్ వచ్చేసి ఆన్లైన్ మోడు, ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. అది కూడా వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్లోనే www.grse.in లేదా https://jobapply.in.grs2019 అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. అది కూడా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కరెక్ట్ అయిన అడ్వర్టైజ్మెంట్ లింక్కి మనం అప్లై చేయాలి. నేను అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేయండి. ఈ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.